ಸಂಜಾನೆ ತೋನೆ ತಾನೇನೇ ನಾನೋ ಅವತುಂಬಕ ತಾನೆ ಅಂಬಿ ಲಂಬಾನೋ ಚತುರಸಾಗರ ಪರ್ಯಂತಂ ಗೃಹಬ್ರಾಹ್ಮಣೇತ್ರ ಶುಭಂ ಭೂಯಾತ್ ವಶಿಷ್ಠ ಗೋತ್ರೋ ಭೋಸ್ಯ ಡ್ರಾಮಾಚಾರಿ ಶರ್ಮಣಃ. ಏಂಟಿದಿ ಪ್ರೇಮಲೇಖ? డ్రామా డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాటందా? నేను బేషుగ్గానే ప్రేమించానే, ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. యు నో నీకేంటి ఎక్స్ప్లెనేషన్? ఐఎమ్ సుమో, టాటా సుమో. హే నీలు, రాజు మ్యాన్, హే హే, నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా? విల్ గో అవుట్ అండ్ విల్ డూ సమ్ యా 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 మ్యాన్. నీకోసం వంద రకాల పూలు తెస్తా, వెయ్యి రకాల పక్షులు తెస్తా. సుమో, టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టిచ్చు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడిగితే లంచం, ఊరడిగితే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. నీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడు అప్రదిష్టుడు. హే మ్యాన్, గో అండ్ గెట్ మై నీళ్లు. ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా? నిన్ను నేను చంపేస్తా. ఏమండి అప్రదిష్టుడు గారు, చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి. అరే డ్రామాచారి, నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది? నీకు 3 ముక్కల తెల్ల కాగితం, దీన్ని నేను బ్రతకనివ్వను. అరే సుమో, చచ్చిపోతుంది. నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో ఏమిట్రా చాదరత? అరే సుమో, డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు, ఇప్పుడు అప్రతిష్ఠుడి నుంచి నిన్నెవరు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠుడి నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? కుటుంబం నాది ఏకాకి ఎందుకు నేను ఎందుకు నన్ను ఇక్కడ నువ్వేరకూడదు, నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏం చేయాలి? స్మైల్ స్మైల్ స్మైల్. నందా, చిన్నప్పటి నుంచి నాకు ఒక్కటే కోరిక. టెల్ మీ రే. నాకు కాబోయే భర్త గొప్ప సాడిస్ట్ అయి ఉండాలి. ఏ చేత కదా, సరే ఇంకెవరినైనా చూసుకుంటాను. నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఏ బిగ్ సాడిస్ట్, యు నో. రియల్లీ? యా, బెల్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్. సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం, ఇలాని తిప్పి తిప్పి కొట్టడం, ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్. యూనో, ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. రెండు రోజుల్లో కాంట్రాక్ట్ అని మనకి. ఏమైంది నీలు? పంపితే ఏం చేస్తారా? అర్జెంట్ గా రేప్ చేయాలి, పంపు. ఎందుకలా? నన్నందరూ శభాష్ షాడిస్టర్ మెచ్చుకోవాలి, నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస. వాడు గుసగుస ఏంటో చూడరా. అసలు ఏం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇదండి, నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్, ఐ రేప్ యు, డోంట్ వేస్ట్ టైం. వాడిని తీసుకెళ్ళండి రా. నో నో, నలుగురు కలిసి నందాని ఏమీ చేయలేరు. నిన్ను లబోది పోలాడిస్తా,
నంద పౌర పెద్దవాళ్ళు తేరు. ఐ విల్ రేప్ యు, ఐ విల్ బ్లేడ్ యు, ఐ విల్ సిగార్ యు రే. కమ్ ఆన్ నీలు, నీలు, నీలు. రే అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా నీలు? నంద, మహేష్ నంద. సరే అలానే అనుకో. నీలు ఛత్రపతిని పెళ్లి చేసుకోబోతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి. ఛత్రపతి నీలు ఫిక్సా? ఓకే, తను పెట్టే షాడిజన్ చాలక నీలు ఎప్పటికైనా నన్ను వెతుక్కుంటూ రావడం ఖాయం. అప్పటికి నేను తన కందనంత ఎత్తు 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 ఎత్తులో ఉండాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. అయితే నాకు తెలిసిన టీచర్ ఒక ఆవిడ ఉంది, పంతులమ్మని చేసుకుని పలక మీద ఆలు రాసుకోవాలా? రేంజ్ రేంజ్ పోనీ. ఎమ్మెల్యే కూతురు తొక్కలో ఎమ్మెల్యే. ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. అవసరమా? 10 మంది చూపు నా మీదే ఉండాలి, 100 మందిలో ఉన్న నన్ను స్పెషల్ గా గుర్తించాలి. అలాంటి సంబంధమే ఒకటి ఉంది, ఎప్పుడు నీ వెనక జనం, విజిల్స్, క్లాప్స్, కంటికి రెప్పలా చూసుకునే ఇద్దరు బామ్మర్లు, నీ ఒంటి మీద ఈగ, ఈగ కూడా వాళ్ళెవరు. మరి అమ్మాయి? అబ్బో, ఆ అమ్మాయి చేతిలో ఎప్పుడు డబ్బులు గలగలే. చాలా పెద్ద ఫ్యామిలీ, దేశాల గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళది వాళ్ళది ఒక డిఫరెంట్ కల్చర్. తేడా వచ్చిందో, మీ ఇద్దరి బాడీలు భీమ్లీ బీచ్ లో తేలుతాయి. మా ఉడ్బీని అడిగారని చెప్పండి. ఎంత మాయ చేశారా జనం, విజిల్స్, పిల్లల చేతిలో డబ్బుల గలగల అడుగేస్తే తాళం వేసే బంగారు లాంటి బామ్మర్దులు, దుడ్డపోతు డబ్బు కొడుతున్నట్టు ఉంది. పేస చూడు. ఇంకో విషయం మర్చిపోయా బాసు, ఇక కూడా వాళ్ళని నేను చెప్పాను కదా, వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే వాళ్ళొద్దురా. నీ నిజమే చెప్పి మడత పెట్టుకొట్టారు కదరా నేను.